అన్న శాసనసభ ఎన్నికల్లో మనం చూసాము బీఆర్ఎస్ పార్టీకి ముప్పై మూడు సీట్లు రాగా కాంగ్రెస్ అరవై సీట్లతో గెలిచినట్టుంది ఇప్పుడు ఎట్లా ఉంటుందని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో స్పందన దానిపైన వాస్తవంగా మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్లో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టిర్రు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మార్పును కోరుకున్నారు పది సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూసి కొత్తగా వీలేదో చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చి తప్పించి వేరే విధంగా కాదు రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోబోతుంది ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి సీట్లు కానీ లేదంటే చుట్టుపక్కల ఉన్నటువంటి మన నల్గొండ జిల్లా కానీ లేకపోతే ఇక్కడ కానీ తల తక్కువ మంది తక్కువ ఓట్లతోనే ఓడిపోడు కొన్ని చోట్ల అది మనకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకున్నారు కాకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎమ్మెల్యేలు ఓడిపోయినా కానీ మా ముఖ్యమంత్రి గారు ఉంటారని చెప్పేసి భావించారు ప్రజలు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ముఖ్యమంత్రి లేడైన సంగతి ఈ నెలలోనే తెలిసిపోయింది అందరికి కాబట్టి వెంటనే మళ్ళీ ప్రజలంతా మేలుకున్నారు కాబట్టి రేపు జరగబోయేటువంటి ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ఏదైతే శాసనసభ ఎన్నికల్లో మార్పు వచ్చింది మమ్మల్ని కోరుకున్నారు ప్రజలు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాకే అధిక సీట్లు వస్తాయని చెప్పి ధీమా వ్యక్తం చేస్తా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక దగ్గర సక్సెస్ అయింది గోబెల్స్ ప్రసారం చేసి మనం గోబెల్స్ అంటే మనం చూడలే కానీ ఆయన చెప్పిన విషయాలు ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అనేక పరిగణలో తీసుకొని చెప్పిన విషయాన్ని దాన్ని పరిగణలో తీసుకొని పదే 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 చెప్పి అబద్ధాన్ని చెప్పేసి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకోవడం సక్సెస్ అయ్యారు కానీ ఈరోజు మనం మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ ప్రగతి భవన్లో బంగారు బాత్రూమ్లు ఉన్నాయని చెప్పేసి లేకపోతే ప్రగతి భవన్లో ఏదో జరుగుతుందని చెప్పేసి అపవాళ్ళు సృష్టించారు ఈరోజు అదే ప్రగతి భవన్లో వాళ్ళ నాయకులు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఆడ బంగారు బాత్రూమ్లు ఉన్నాయా లేకపోతే వెండి బాత్రూమ్ ఉన్నాయా ఏం బాత్రులు ఉన్నాయో చూస్తారు చూసిరు కదా వాళ్ళు తెస్తే కదా ఇప్పుడు కూడా అబద్ధం చెప్పాలనుకుంటే ప్రజలు దాన్ని క్షమించరు కాబట్టి మా మాకే ఎక్కువ అవకాశం ఉంది మమ్మల్ని నమ్ముతారు ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేడు అనే విషయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతారు ఫస్ట్ కాబట్టి మాకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా ప్రజా పాలన ఒక పేరుతో ప్రగతి భవన్ చుట్టూ ఉన్నటువంటి ఇంప కంచెను కానీ కడ్డీలను కానీ తీసేసి ప్రజలకు ఇప్పుడు రక్షణ కలిగిస్తాం గత ప్రభుత్వంలో ఏవైతే ప్రచారం ఉందో సరిగా లేదు మాతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్తాను నేను ఏమంటానంటే నిజంగా కూడా కంచె తొలగించిండు ప్రజలలో ఉన్నటువంటి ఒక అపోను కల్పించిన దాన్ని క్రియేట్ చేసిండు కానీ ముఖ్యమంత్రి గారు వచ్చి ఉండాలి కదా ముఖ్యమంత్రి గారు లేకుండా డిప్యూటీ సీఎం అక్కడి పెట్టిండు ఆయన ఉండకుండా ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు ఆయన భవనం ఏదో నిర్మించుకోలేకపోతుండ్రు దానికి కావాలని చెప్పి చేసింది తప్పించి కంచె తొలగించిన మేము ఏమంటే కంచె తొలగించడం కాదు నువ్వు ప్రజలకు ముఖ్యమంత్రిగా అందుబాటులో ఉండాలి నువ్వు ఒకవేళ కేసీఆర్ కలవాలి అనుకున్నప్పుడు నువ్వేం చేయాలి నువ్వు కలవాలి కదా నువ్వు కలుస్తున్నావా మొన్నటికి మొన్న చెప్పిండు ఆయనే నాకు కొత్త వద్దు కొత్త కాన్వయొద్దు వద్దని చెప్పేసి కాన్వాయి మళ్ళీ ఆపుతురు కదా చూసినాం కదా మమ్మల్ని ఆపిరు కదా మొన్న ఇవన్నీ అబద్ధాలు చెప్పిండు రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి అధికారంలో రావనైతే వచ్చిండు కానీ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎట్లా ఉండాలి ఏం కదా అలా అంటే మీకు తెలియదు కాదు కాంగ్రెస్ పార్టీలో అందరూ ముఖ్యమంత్రులే ఆయన ఒక్క చెప్తేనే పరిస్థితి ఏం లేదు కాబట్టి రేపు జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని మళ్ళీ ప్రజల్లోకి వస్తుండే కేసీఆర్ గారు అత్యధికంగా మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ సీటు గెలవబోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుందని ఎట్లా ముందుకు వెళ్తూ ఉన్నారు ఈ సన్నాహక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కదా కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆధ్వర్యంలో సో ఎట్లా ముందుకు వెళ్ళబోతాం వాస్తవంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జరిగినటువంటి ఈ ఓటమి రూపంగా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ కడిఎంసీఆర్ కానీ జగదీష్టి కానీ ఇట్లా మంత్రులు మాజీ మంత్రులతో అందరితో ఒక కమిటీ వేసిన కేసారు ప్రతి నియో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి చాలా సీరియస్గా కార్యకర్తలకు జరిగినటువంటి అన్యాయాన్ని కానీ కార్యకర్తలను పట్టించుకోకపోవడం కానీ ఏం జరిగిన విషయాన్ని చాలా క్షుప్తంగా పరిశీలిస్తున్నారు పరిశీలించిన తర్వాత అధినాయకత్వం ఏది డిసైడ్ చేస్తే ఎవరి వ్యక్తిగా డిసైడ్ చేసి వాళ్ళని పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటిస్తే మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు వాస్తవంగా అన్యాయం జరిగింది వాస్తవము అయినప్పటికీ కూడా పార్టీ మనం ఉంటేనే కదా మనం ఉండేది పార్టీ మనగడ ఉంటేనే కదా మనం ఉండేది అని భావించి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ భుజాల మీద వేసుకొని ఎవరైతే అభ్యర్థిని ప్రకటిస్తున్నారో వారిని గెలిపించుకోవడానికి సాయశక్తులు కృషి చేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్తున్నాను దాంతోపాటుగా కేసీఆర్ గారు ఇప్పటివరకు కూడా బయటకు రాని పరిస్థితి ఉంది ఏదైతే వారి అనారోగ్య కారణంగా సో మరి ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది ప్రజల్లోకి మాకు తెలిసి మరి నిన్న కేటీఆర్ గారు చెప్పారు నాకు తెలిసి ఈ పార్లమెంటు ఎన్నిక ఈ రివ్యూ రివ్యూ రివ్యూస్ అయిపోయిన తర్వాత వచ్చే నెల ఫిబ్రవరిలో మళ్ళీ రంగంలోకి దిగబోతున్న కేసీఆర్ ఒకసారి కనుక కేసీఆర్ రంగంలోకి వస్తే ప్రత్యర్థులు మొత్తం పారిపోవాల్సింది అందరికీ మనకు తెలిసిన విషయమే అనివార్య కారణాల వల్ల ఆరోగ్యత అని ఏదో వేరే కారణాలు కాదు ఓడిపోయిన మంచి దాంతోని కాదు వాస్తవంగా అయితే ఓడిపోయినా కానీ ప్రజలను కలవాలని చెప్పేసి కలుస్తూ కలుస్తూ అదూ అద్దర జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్ వల్ల కాలుకి దెబ్బ తొంటికి దెబ్బ తాకడము అని పడిపోవడం హాస్పిటల్ అయితే కావడము కొంచెం రెస్ట్ తీసుకోవాలి కాబట్టి రెస్ట్ తీసుకుంటున్నాం దాన్ని కూడా ప్రచారం చేస్తున్నారు మళ్ళీ ఏదో ఆ ఇంటికాడకు వచ్చిన తర్వాత యాభై లక్షల ఫ్యాన్ ఉంది యాభై లక్షల ఫ్యాన్ ఎక్కడ ఉంటుందా బ్రదర్ అది అబద్ధం కదా అన్యాయం కదా విమర్శ చేస్తే కూడా దానికి అర్థం పర్థం ఉండాలి కదా ప్రజలను ఈ అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తారు కాకపోతే ప్రజలు కూడా అర్థం చేసుకోరు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మేడుతు గెలిపించడానికి ప్రజలకు కూడా సిద్ధమైంది థ్యాంక్ యూ అన్న మీరు చెప్పండి అసలు నెల రోజుల పాలన ఎట్లా ఉంది కాంగ్రెస్ ఒకవైపు ఐదు తరఖస్తులకు సంబంధించి అప్లికేషన్లు తీసుకుంటామంటా ఉన్నారు దాంతోపాటు ప్రజా పాలన తీసుకొచ్చినామంటా ఉన్నారు సో దీనిపైన మీ స్పందన ఇప్పటికే తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు అనవసరంగా మేము కాంగ్రెస్ ఓటు నష్టపోయినాం ఎందుకంటే సకాలంలో రైతు బ రైతు బంధు రాలేదు సకాలంలో ఎరువు కరెంటు వస్తలేదు సకాలంలో ఇలా దున్నడానికి ఎరువులు దగ్గర లేవు ఇప్పటికీ అనవసరం మేము వేసేసి తప్పు చేసినాం కదా మాకు మాకు అన్నీ మేము అడగ ముందుకే అన్నీ తీర్చిన కష్టాలు తీసిన మా నాయకులు పోగొట్టుకున్నాం అని చెప్పి తెలంగాణ ప్రజానికం మొత్తం బాధపడుతున్నది హండ్రెడ్ పర్సెంట్ బాధపడుతుంది మరి మాకు టైం ఇవ్వాలి వంద రోజులు ఆరుగారు అంటా ఉన్నారు దాంతోపాటు రైతు బంధు కూడా వేసినామని చెప్తారు ఎందుకు టైం ఎలక్షన్ నవంబర్ ఎలక్షన్ నవంబర్ ఇరవై తారీఖు రేవంత్ రెడ్డి ప్రెసిడెంట్ పెట్టి చెప్పిండు మీరు ఇప్పుడు రుణమాఫ అయినా సరే రెండు లక్షలు తీసుకోండి మా నవంబర్ డిసెంబర్ మూడు మా గవర్నమెంట్ వస్తుంది రాగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్నాడు ఎటువైంది రుణమాఫీ ఫస్ట్ క్యాబినెట్లో మెగా డిఎసీ అన్నాడు ఎటువైంది మెగా డిఎసీ ఇలా ఇలా నువ్వు ప్రజా ప్రజాపాలన పేరు మీద ఒక కాల వ్యాపన కోసమే తప్ప నువ్వు ఇది ఈ అప్లికేషన్ ఇచ్చింది ఇంకోటి కాదు ఇవాళ నువ్వు పింఛన్లు చేయదలుచుకుంటే ఆల్రెడీ పింఛన్ల డేటా గవర్నమెంట్ దగ్గర ఉన్నది రైతు బంధుదలుచుకుంటే డాటా గవర్నమెంట్ దగ్గర ఉంది ఎందుకు ఆపుతున్నావు నువ్వు మేము పదివేలు ఇస్తున్నావు నువ్వు పదిహేను వేలు ఇస్తున్నావు రాగానే ఎందుకు ఇవ్వలేకపోతున్నావు ఇవాళ గవర్నమెంట్ రైతు బంధు కోసం పోయిన గవర్నమెంట్ రిజర్వేషన్ పైసల్ని ఇవాళ ఒక రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇవాళ దారాదత్తం చేసిన వ్యక్తి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అని తెలంగాణ ప్రజలు ఆరోపిస్తున్నారు అది పాటుగా మెయిన్గా ఇప్పుడు గెలుపొందినటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి ముఖ్య నేతలు చెప్తున్న పరిస్థితి ఏంటంటే గత ప్రభుత్వం అప్పుల కుప్ప చేసింది రాష్ట్రాన్ని దీని సమర్ దీన్ని మనం ఏమంటారు ముందుకు సాగాలంటే టైం పడుతుంది అభివృద్ధి కాలేదన్నట్టు మాట్లాడుతూ ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇవాళ అభివృద్ధి జరగపోతే జిఎస్డిపిలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో మనం ఉన్నాం ఇలా నరేంద్ర మోడీ కూడా వంద లక్షల కోట్లు అప్పు చేసిందండి ఆయన ఏం చేసినాయని ఇలా ఇలా ఆరు లక్షల కోట్ల అప్పు చేస్తే యాభై లక్షల కోట్ల ఆస్తి చూపించినాం మేము ఇలా ఒకనాడు రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ రాష్ట్రం ఎట్టుండే రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఎట్లా మారింది ఎందు మన కన్న ముందే కనబడుతున్నాయి కదా ఒకనాడు నెరలు వాడిన నెరలు ఉండే బీడులుండే ఇవాళ కోటి ఎకరాల మాగానే అయింది కాళేశ్వరం ప్రాజెక్టుతో సకల పంటలకు ఇలా మూడు పంటలు వేసుకుంటున్నగా గా మనం చూసుకుంటున్నాం ఇలా రైతులు హ్యాపీగా నిద్రపోతున్నారు ఇలా సంతోషాన్ని నిద్రపోతున్నారు ఇలా పంటలు సరే అప్పు అప్పుడు అప్పులతోని ఆత్మహత్యలతోని ఇలా రాష్ట్రం ఏర్పడి ఇలా అప్పు లేకుండా మిగులుగా రైతులు సరే పది రూపాయలు వస్తే ప్లాట్ కొనుక్కుంటూ పిల్లలు చదివి చదివిచ్చుకోవడం కోసమో ఇలా వాళ్ళు సంతోషంగా ఉన్నారు కానీ మళ్ళీ వెనకటి పరిస్థితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మళ్ళీ కనబడుతుంది ఈ నెల రోజుల్లో మరి ఒకవైపు మీరు ఇలా చెప్తా ఉన్నారు మరి ఇంత అది అభివృద్ధి జరిగితే ప్రభుత్వాన్ని ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నారు ప్రజలు ప్రభుత్వాన్ని మార్చుకోవడానికి కూడా కారణం ఏంటంటే వీళ్ళు కొంతమంది లేనిపోని అపోహలు సృష్టించి ప్రజల మధ్యన కోఆర్డినేషన్ లేక సరే వాస్తవానికి జరిగిన లోపాలు ఏంటంటే పార్టీకి లోకల్లో ఉన్న కేడర్కు కోఆర్డినేషన్ లేక అక్కడ లోకల్లో ఉన్న క్యాడర్ కార్యకర్తను పట్టించుకోకుండా లోకల్లో ఎమ్మెల్యేలు కొద్దిగా కొత్త పాత్రను కలుపుకొని పోలేక తీసిన పరిణామం వల్ల పార్టీ కొద్దిగా ఓటమి కారణమైంది సరే దాంట్లో దాని లోపాలని ఈరోజు పార్లమెంట్ సమీక్షలో భాగంగా అందరూ అన్ని విషయాలు మన పార్టీ అధిష్టానం తెలియజేస్తున్నారు మొత్తానికి ఎట్లా ఉండబోతున్నాను మరి పార్లమెంటరీ పర్సెంట్ ప పన్నెండు నుంచి పద్నాలుగు పార్లమెంట్ మేము గెలవబోతున్నాం ఇప్పటికే తెలంగాణ ప్రజలు పార్టీ పార్టీ అధిష్టానం పార్టీ కార్యకర్తలు కూడా మేము తప్పు చేసినాం ఇక తప్పు చేయదు సరే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడిపోయినా కూడా కనీసం పార్లమెంట్లో గలమిప్తే మా మా కోసం కేసీఆర్ అంటే అయినా మా మాకు నిలబడితేనే ఇలా రాష్ట్రం ముందుకు పోతుంది ఈ పథకాలన్నీ మాకు వర్స్ వర్తిస్తాయని చెప్పి తెలంగాణ ప్రజలు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు